అందరికీ నమస్కారమండి శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు జరుపుకుంటూ ఉంటారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ చేయటం వలన అమ్మవారి అనుగ్రహం వారిపై కలుగుతుందని నమ్ముతారు పది కాలాల పాటు తమ మాంగళ్యాన్ని అమ్మవారు కాపాడుతుందని అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ అమ్మవారి వ్రతం చేసే సమయంలో అమ్మవారికి ఎలాంటి పుష్పాలతో పూజ చేయాలి ఏ నైవేద్యం పెట్టాలి అన్న విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అమ్మవారి అలంకరణలో భాగంగా కలువ పువ్వులు మొగలి పువ్వులు సంపెంగ పూలు మల్లె పువ్వులతో పూజ చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ భక్తులపైన చూపుతుంటారు ఈ పూలంటే అమ్మవారికి చాలా ప్రీతి అందుకే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా ఈ పూలతో పూజ చేయాలి వరలక్ష్మి వ్రతం రోజు చాలా ఎక్కువ నైవేద్యాలు చేసి అమ్మవారికి ప్రసాదంగా పెడతారు వరలక్ష్మి వ్రతంలో తొమ్మిది రకాల పిండి వంటలను తయారు చేసి సమర్పించటం వలన అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయని చాలామంది భావిస్తారు అందుకే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసము ఎక్కువ మంది పూర్ణం బూరెలు బొబ్బట్లు పులగము చలిమిడి శనగలు వడపప్పు పులిహోర కేసరి పంచామృతాలను నైవేద్యంగా సమర్పించి పూజ చేస్తారు ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కూడా మనపై ఉంటుంది ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క కథ చదివి సాయంత్రం ఐదుగురు లేదా తొమ్మిది మంది ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమలతో పాటు పండ్లు కూడా వాయనంగా ఇవ్వాలి ఇలా చేయటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పుడూ కూడా మనపై ఉంటుంది వరలక్ష్మి వ్రతం చేసేవారు తప్పనిసరిగా ఉపవాసంతో పాటు వరలక్ష్మి వ్రతం చేయటం ఎంతో మంచిది విన్నారు కదండి వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి ఏ లై ఏ నైవేద్యాలు సమర్పించాలి అన్న విషయము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం